మీరందరూ ముందుకు రావాలని కోరుచున్నాను. అందరము సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు శాశ్వత మాట పట్టు స్వీకరిస్తున్న వారిని వారి యొక్క మతసారిని పేరు పెట్టి పిలిచి ఆహ్వానించగలరు. ప్రభు నన్ను పిలిచాము, ఇదిగో నేను సిద్ధముగా ఉన్నాను. స్వీకరిస్తున్న కన్యాస్త్రీలను ఉద్దేశించి పూజ పీఠాధిపతులు దేవుని వాక్యమును ఆరంభించారు. ప్రభువైన క్రీస్తునకు ఆయన శ్రీ సమస్య పూర్తిగా అర్థం చేయబడినామని సూచించారు.
రథ స్వీకరణ ప్రణామం. సిలువను మరియు సభ నిబంధనల ప్రతిని బహుకరించుట. ప్రెజెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ద క్రాస్. క్రీస్తుని తమ జీవితం ద్వారా ప్రకటిస్తామన్న గుర్తు సిలువ స్వరూపం. మఠవాస జీవితానికి గుర్తు సభ నిబంధనల ప్రతి. పూజ్యపీఠ అధిపతులు సిలువను సభ నిబంధనల ప్రతిని ఆశీర్వదించి నవకన్యలకు అందించారు. ఇప్పుడు నూతనంగా సిలువను మరియు నిబంధనల ప్రతిని స్వీకరించినటువంటి
ఇంతటితో ప్రథమ మాటపాటు ప్రభువులకు ప్రముఖ విధేయుడు కావాలన్న తమ ఆకాంక్షను ప్రజా సమక్షంలో వెల్లడించవలసిందిగా వెల్లడించినటువంటి వీరు మరియ మాత వేద వ్యాపక సభలో శాశ్వత సభ్యరాముగా అంకితం కావడానికి వరం ప్రసాదించమని దేవుని కోరుతున్నాం. దైవ ప్రజలారా, మా జీవితపు దైవ సంకల్పాన్ని అంగీకరించి దైవ సిద్ధానుసారంగా జీవించేందుకు మాకోసం ప్రార్థించాలని మరియు ప్రోత్సహించాలని కోరుతున్నాము. అందరము సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు. ఈ రోజున మన మధ్యలో శాశ్వతముగా తమ మాట పట్ల స్వీకరించినటువంటి సిస్టర్స్ అందరినీ కూడా కరకరణతో వారిని అభినందిస్తాం. Song of joy, Stuti Geetam. Na hrudayam Thank you.
Thank you.
I'm